जीहेचएमसी పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో ఆర్టీసీ కూడా సిటీ బస్సులను రోడ్ ఎక్కించడం లేదు. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం విధులకు హాజరవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపోల్లోనే కూర్చొని వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ సిబ్బందికి కరోనా భయం పట్టుకుంది. అనవసరంగా డ్యూటీలు వేయొద్దని వేడుకుంటున్నారు. సిటీలో ఆర్టీసీ కార్మికులకు కరోనా భయం పట్టుకుంది. లాక్డౌన్ సడలింపులో భాగంగా మే 19 నుంచి డిస్ట్రిక్ట్ బస్సులు రోడెక్కాయి. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సులు అంతర్రాష్ట్ర బస్సులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు సర్కార్. కానీ సిటీలో వలస కార్మికులను తరలించడానికి పారిశుద్ధ్య కార్మికులు మెడికల్ సిబ్బంది కోసం ఆర్టీసీ లోకల్ బస్సులు నడుపుతోంది. సెక్రటేరియట్ వ్యవసాయ యూనివర్సిటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సిటీలో లోకల్ బస్సులు రోడ్డెక్కుతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ సర్కార్ మాత్రం కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో బస్సులను నడపడం లేదు. కానీ డిపో స్థాయి అధికారులు మాత్రం సిబ్బందిని డ్యూటీలకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపోల్లో కూర్చోబెట్టి పంపిస్తున్నారు. ప్రతి డిపోల్లో పనిచేసే వందలాది మంది సిబ్బంది ఒకే చోట కూర్చొని చిట్చాట్ చేస్తున్నారు. దీంతో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే మిగతా వారికి కూడా సోకే ప్రమాదం ఉందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో అధికారులు కూడా చాలా మందిని డ్రైవర్లను రమ్మని చెప్పి పిలిపించడము, దూర ప్రాంతాల నుంచి పిలిపించడము, వాళ్ళు వచ్చిన తర్వాత మరి కూర్చోబెట్టి చాలా సాయంత్రం 4 గంటల వరకు కూర్చోబెట్టి పంపించడం జరుగుతూ ఉంది. మరి బస్సులు తిప్పే ప్రయత్నం చేస్తే మాత్రం అందరూ వచ్చి డ్యూటీలు చేస్తుండే. కాకపోతే ఏమైపోతుందంటే అక్కడికి దూర ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల కరోనా 94 నుంచి మధ్య ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఇంటికి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కరోనా వచ్చిందో లేదో అని చెప్పేసి భయపడుతూ పోవడం జరుగుతూ ఉంది. అలాగే అధికారులు కూడా ఇంతమందిని పిలిపించడము, మళ్ళీ కరోనా ఉంది అని చెప్పేసి తొందరనే కొంతమందిని పంపించేసి ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకోవడము, మళ్ళీ మిగతా డిపోలల్లో కూడా అలాగే చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. మరి ఇది సరైనటువంటిది కాదు. మరి ఈ మధ్యకాలంలో కరోనాలు ఎక్కువైతుంది కాబట్టి మరి అధికారులు కూడా ఆలోచించి అవసరమైనటువంటి మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గ్రేటర్లో చాలా వరకు డిపోలు కంటైన్మెంట్ జోన్లలోనే ఉన్నాయి. దీంతో ఆర్టీసీ సిబ్బందిని డిపోల్లో ఉత్తగా కూర్చోబెట్టకుండా అవసరం మేరకు డ్యూటీలు వేస్తే బాగుంటుందని చెప్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసులతో డ్యూటీకి రావాలంటే భయంగా ఉందంటున్నారు. ముషిరాబాద్ 2 డిపోలో డ్రైవర్ గా చేస్తున్నా. నా ఊరు కలవకుడి దగ్గర అంతారం, తలకొండపల్లి మండలం. ఇంతకుముందు ఇక్కడే రూమ్ తీసుకుని ఇక్కడే ఉండేది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు సన్న ఊరికి వెళ్ళిపోయినాము. డ్యూటీ కోసం అక్కడికి వెళ్ళి 5 రోజులు కొన్నాడు ఇంటికి వచ్చి డ్యూటీ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు రావాలా పోవాలంటే బైక్ మీద వస్తున్నా పోతున్నా. పిల్లలు కూడా కొంచెం ఇంటికాడ భయపడుతున్నారు, ఏమన్నా బీమార్ వస్తుందా ఏంది అని. ఎట్లా పడితే అట్లా చెట్టు నీడ ఉంటే ఆ చెట్టు నీడకు రాయి మీద అట్లా కూర్చొని వెళ్ళిపోతున్నాం. బీఆర్ ఉత్తరప్రదేశ్లోకి వాళ్ళు పోటీ వాళ్ళు అన్నట్టు వాళ్ళకు కూడా పంపించినాం. ఆ రోజు కూడా 2 రోజులకు 3 రోజులకు ఇట్లా వచ్చినాం. వాళ్ళు అందరు పంపించినాం, అందరూ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇవాళ నడుస్తాయో రేపు నడుస్తాయో రావాలని నిన్న కూడా 50 మందికి పిలిచారు. ఇక్కడ కూర్చోబెట్టారు, మళ్ళా ఇండ్లలోకి పంపించారు 4, 4:30. అక్కడ పోయేవరకు చీకటి అవుతుంది. మళ్ళీ ఏడ ఏమవుతుందో, ఎవరు ఎట్లా వస్తారో ఏమో. మళ్ళీ ఏమైనా తగిలితే పెద్ద పరిశాన్ ఉన్నది. ఫోన్ చేస్తారు, రమ్మంటారు. ఇక్కడ వచ్చినాక కూర్చోబెడుతున్నారు, కూర్చోగిన కూర్చోబెట్టి పంపిస్తారు. సిటీ బస్సులు నడపనప్పుడు డ్యూటీలకు పిలవడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. డిపోలో వందలాది మంది ఒకే చోట ఉంటే కరోనా వచ్చే అవకాశం ఉందంటున్నారు.